ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కి స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితం నాశనం కావడానికి 4 ప్రధానమైన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది, ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారు కష్టాలు అనుభవించడానికి, ఇటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి, వీరు జీవితం నాశనం కావడానికి, వీరి జీవితంలో వీరు అనుభవించినటువంటి ఆ 4 ప్రధాన కారణాలు ఏమిటి, అలాగే ఇంకా ఎటువంటి అవకాశం వీరి ముందుంది, ఏ విధంగా వీరు ఒక జీవితాన్ని ఒక మంచి మలుపు తీసుకుని రావచ్చు, అంటే వీరికి వీరే వీరి తలరాతను మార్చుకోవచ్చు, ఈ ప్రధాన విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు. ముందుగా మనం వీరి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే గనక ప్రజలందరినీ ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా వీరితో కొంచెం సమయం స్పెండ్ చేస్తే చాలు, తొందరగా వీరికి ఫ్రెండ్స్గా మారిపోతూ ఉంటారు. వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ తులారాశి వ్యక్తులతో చర్చిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రజాకర్షణను ఈ తులారాశి వారు కలిగి ఉంటారు. వ్యక్తి జీవితంలో కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు, లేకపోతే చదువుకునే వ్యక్తి అయినా సరే ఎప్పుడు కూడా ఈ విషయాన్నైనా సరే ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితం వీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వ్యక్తులు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఇంకా ఈ సమయంలో మీ జీవితం ఈ విధంగా కావడానికి, అంటే ఈ విధంగా మీ యొక్క జీవితం నాశనం కావడానికి 4 ప్రధానమైన కారణాలు ఇవే. గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది, అంటే ఒక జీవితంలో ఎటువంటి కారణం చేత ఈ సమయంలో మీ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధాన కారణాలు ఏంటి అనే వివరాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా తులారాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం క్రితం కావచ్చు, లేకపోతే కొద్ది రోజుల కిందట కావచ్చు, ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు మోసపోయినట్లయితే కనుక మీ యొక్క జీవితం ఈ సమయంలో ఈ విధంగా నాశనం కావడానికి ఇదే ప్రధానమైన కారణమని గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు ఆర్థికంగా చాలా నష్టపోయారు, అది వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వాటిని తిరిగి పొందకపోవడం ద్వారా కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాల ద్వారా కావచ్చు. ఈ విధంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు మధ్యలోకి వెళ్ళి చిక్కుకొని, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఈ సమయంలో ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు. ఈ ఒక్క కోవకు మీరు చెందిన వారేమో ఒక్కసారి గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అంటే మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరైనా వ్యక్తిని గుడ్డిగా నమ్మి మీరు కనుక మోసపోయి ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఈ రకంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి అదే ప్రధానమైన కారణమని గుర్తించాలి. అంటే అటువంటి పరిస్థితి కనుక మీకు రాకపోయినట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవితం చాలా ఆనందంగా సాగిపోయేది. కాబట్టి మీ జీవితంలో ఇటువంటిది జరిగింది అని గుర్తుంచుకొని, అలాగే ఎటువంటి అవకాశం మీ ముందు ఉన్నా దాని ద్వారా మీరు మళ్ళీ తిరిగి మీ యొక్క తలరాతను మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇక మరొక కారణం ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాలు. అంటే చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, అంతకుముందు చాలా ఆనందంగా గడిపిన వ్యక్తులు, చాలా ఆనందంగా సమయాన్ని వెచ్చించిన వ్యక్తులు, స్నేహితులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, చాలా ఆనందంగా సమయాన్ని గడిపినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో చాలా మానసికంగా కృంగిపోయి ఉన్నారు. అంటే జీవితంలో ఇక ఏమీ మిగిలిలేదు అనే ఒక భావనలోకి వచ్చేశారు. దానికి కారణం మీరు ఫెయిల్యూర్ కావడం ద్వారా కావచ్చు, అయితే అవతలి వ్యక్తుల ద్వారా మీరు మోసపోయి ఉండవచ్చు, లేకపోతే పరిస్థితుల ప్రభావం కారణంగా వారు మీ నుండి దూరం కావచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా పరిస్థితి ఏదైనా కానీ
ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఈ సమయంలో మీ జీవితం ఈ విధంగా నాశనం కావడానికి అదే ముఖ్య కారణమని గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే మీ జీవితం మరోలా ఉండేది. అయితే ఈ సమయంలో చూసినట్లయితే గనక జీవితంలో నిరాశ, నిస్పృహలు తప్ప మరేమీ కనిపించడం లేదు. అటువంటి కోవలో కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఆ విషయాన్ని మర్చిపోయి, అంటే గతం గత అనే విషయాన్ని మీరు గమనించి భవిష్యత్తులో మీ జీవితం ఏ విధంగా సాగాలి అని మీ భవిష్యత్తును మీకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబ సభ్యుల కోసం, మీకోసం మీరు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఆ భగవంతుడు మరో అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు చేసినటువంటి పొరపాటు కావచ్చు, తప్పు కావచ్చు, ఏదైతే ఉందో ఒకరి ద్వారా మీరు మోసపోయి ఉండొచ్చు. లేకపోతే పరిస్థితుల ప్రభావంగా వారికి దూరం కావాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు. మానసిక ప్రశాంతత లేదు. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో భగవంతుడు మీకు మరో అవకాశాన్ని ఇచ్చాడని గుర్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అయిన విషయం గురించి పూర్తిగా మర్చిపోయి మళ్ళీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు జీవితంలో మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ విధంగా ప్రేమ వ్యవహారాల వల్ల మోసపోయిన వ్యక్తి ఈ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంది. ఇక మరొక కారణం ఏమిటి అంటే కనుక తులారాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాలు పెట్టి నష్టపోవడం. అంటే ఈ సమయంలో మీరు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితిలో ఉండడానికి, మీరు జీవితంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉండడానికి మరొక ప్రధానమైన కారణం వ్యాపారంలో నష్టపోవడం. చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదని సామెత మనం తరచూ వింటుంటాం. అంటే చాలామంది వ్యాపారంలో చాలా పైస్థానంలోకి వెళ్ళి బంగ్లాలు, కార్లు కొంటున్నారు. మాకేంటి, మేం కూడా అప్పో సప్పో చేసి ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెడతాం, దానివల్ల మేము సక్సెస్ అవుతామని ఏదో తొందరపాటుతనంతో గాలిలో మెడలు కట్టుకొని వ్యాపారాన్ని అయితే మొదలు పెడుతూ ఉంటారు. అంటే వారి దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా సరే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. డబ్బు అప్పుగా తీసుకొని వస్తారు. అధిక ఇంట్రెస్ట్ కూడా డబ్బు అప్పుగా తీసుకొని వచ్చి వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఈ విధంగా చేయడం అనేది మీరు చేసినటువంటి పెద్ద తప్పు. అంటే మీ దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా సరే మీరు పెద్ద మొత్తంలో అప్పు చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు. మీరు చిన్న మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం అనేది చేయాలి. అలాగే అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళి మీరు నష్టపోయి ఉండవచ్చు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తోంది. అంటే కొంతమందికి అయితే వ్యాపారం గురించి పూర్వోత్తరాలు కూడా తెలియవు. అటువంటి వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అంటే అవతలి వ్యక్తి ఆ వ్యాపారం మొదలుపెట్టి బాగా ఎదిగారు కదా, మేము కూడా అదేవిధంగా చేస్తామని ఒక భావనతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యాపారాన్ని మొదలు పెడతారు, అప్పులు చేస్తారు. వాళ్ళకి అనుభవం లేని వ్యాపారాన్ని పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోతారు. ఈ విధంగా మీరు కూడా ఈ కోవకు చెందిన వారనే గుర్తు చేసుకొని మీ జీవితం ఈ సమయంలో ఈ విధంగా నాశనం కావడానికి అదే ప్రధానమైన కారణమని గుర్తుంచుకోండి. అంటే మీ జీవితంలో అప్పుడు చేసినటువంటి తప్పు ఈ సమయంలో ఇటువంటి ఆర్థికంగా హీనమైన స్థితిలో ఉండడానికి కారణంగా ఉంది. కాబట్టి గమనించండి, భగవంతుడు మీకు మరో అవకాశం ఇస్తున్నాడు. అంటే కొంతమంది ఈ విధంగా వ్యాపారంలో నష్టపోతారు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకుండా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇంకా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టడం కావచ్చు, లేకపోతే అనుభవం కోసం వేరే వారి దగ్గర మీరు భాగస్వాములుగా చేరడం కానీ, లేకపోతే వారి కింద పని చేయడానికి చేరడం కానీ చేయవచ్చు. అంటే ఎటువంటి మరో అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తాడో అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మీ తలరాతను మార్చుకోగలుగుతారు. కాబట్టి తులారాశి వారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే మరొక కారణం ఏమిటంటే కీలక భాగస్వామ్యం పెట్టుబడులు. చాలామంది ఈ పొరపాటు కూడా చేస్తుంటారు. అంటే భాగస్వామ్య ఒప్పందాలు కలిసి ఏమైనా ప్రాపర్టీస్ కానీ వాటిపై పెట్టుబడి పెట్టడం, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో భాగస్వామ్యం పెట్టుబడులు పెట్టడం, ఇటువంటి పొరపాటు చేసి కూడా, అంటే
మీరు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో అశ్రద్ధ చేసి ఎవరిని పడితే వారిని ఎంపిక చేసుకొని, అంటే వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టడానికి వారు ముందుకొస్తున్నారు కానీ వారిపైన విశ్వాసం అనేది లేదు, అంటే నమ్మకస్తులు కాదు. అటువంటి వ్యక్తులను మీరు సెలెక్ట్ చేసుకొని వారితో కలిసి మీరు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొని నష్టపోయి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా తులారాశి వారు గమనించాలి. అటువంటి పొరపాటు భవిష్యత్తులో మరి ఇప్పుడు కూడా చేయకుండా భగవంతుడు మీకు మరో అవకాశం ఇస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్తో దూసుకొని వెళ్ళగలుగుతారు. అంటే ఒకేసారి పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకుండా చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, ఎవరితోనైనా కలిసి ఏదైనా పని చేయడం కావచ్చు. ఇటువంటి ఒక అవకాశం అయితే ముందుకు వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీ తలరాతను మీరు మార్చుకోగలుగుతారు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా ఏ కారణం వల్ల నష్టపోయినా సరే ఒక అవకాశాన్ని ముందుకు తీసుకొని వస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క తలరాతను మార్చుకోవచ్చు. చూశారు కదండి, తులారాశి ఉద్యోగ జీవితం నాశనం కావడానికి ప్రధానమైన 4 కారణాలు ఏమిటి, అలాగే భగవంతుడు వారికి ఎటువంటి అవకాశాలు ఇస్తాడు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.